నేను ఎవరని ఆశ్చర్యపోతున్నారా? నేనే అపరిచితురాలిని. ఇలా బండి మీద వేగంగా వెళ్ళడం నీకు నీ కుటుంబానికి ప్రమాదం. నా బన్నా ఇష్టం. నీలా ఎరగబడి బండి తోలే వాళ్ళకి గరుడ పురాణంలో ఉన్న శిక్ష ఏంటో తెలుసా? ఎముకలను ఏకరీతిగా విరుచుట. అదేలాగమ్మా. దిగు చూపిస్తా. నా బండి ఏంట్రా దానికి అది వచ్చేస్తుంది? బండిని కూడా ఎక్కించేస్తారు ఏంటి? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? నా ఎముకలు రువ్వు. దెబ్బలు తగ్గాక నెమ్మదిగా వెళ్ళు. ఎందుకండి ఈ రోజు ఇలా తాగిన ప్రాణాలు తీస్తున్నారు? ఏంటే ఇంకెన్ని రోజులని మీ ఆయనతో ఇలా బాధలు పడతావు? పద, మీ ఆయన మత్తుని వదలగొట్టు. నా వల్ల ఎలా అవుతుంది? ఇలాంటి తాగుబోతులకి నేను విధించే శిక్ష ఏంటో తెలుసా? చిప్పల సింహాసనం. ఓ నో, ఇక మొదలు పెట్టు. ఎంత దీక్షపు నీ నావమ్మా లో నిప్పులే నింపినావమ్మా, నిన్ను చూసి మృత్యువుకే అయిపోయి. ఫోన్ నంబర్ ఇస్తావా? చీ, నువ్వు చీ అనకూడదు, రానాలి. ఆడపిల్లల్ని ఇలా ఏడిపించడం తప్పు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నీలా ఆడపిల్లల్ని ఏడిపించిన వాడికి గరుడ పురాణంలో వేసిన శిక్ష ఏంటో తెలుసా? నీ కొవ్వును కెవ్వుమని విడిపించుట. అదేలాగమ్మా? నాతోరా, చూపిస్తాను. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఇంకోసారి అమ్మాయిని ఏడిపించుకో. హలో అందరికి, నేను మీ అలరి ఆర్తి. లోటస్ 365 అనేది ఒక గేమింగ్ బ్రాండ్ అండి. ఈ గేమింగ్ బ్రాండ్ ని చూస్తూ మన ఒపీనియన్స్ చెప్పొచ్చు, అలాగే ఎన్నో రివార్డ్స్ అయితే మనం పొందొచ్చు. దీనిలో క్రికెట్ కి సంబంధించిన 50+ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, లైక్ టాస్ ఎవరు విన్ అవుతారు, మ్యాచ్ ఎవరు విన్ అవుతారు అని. ఈ లోటస్ 365 లో రిజిస్టర్ అయితే మనం 365 రూపీస్ బోనస్ ని కూడా పొందొచ్చు. అలాగే కస్టమర్ కేర్ సర్వీస్ కూడా 24 అవర్స్ అవైలబుల్ గా ఉంటుంది. మోర్ దాన్ 10 మిలియన్ పీపుల్స్ ఈ లోటస్ 365 లో గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఇందులో క్రికెట్ మాత్రమే కాకుండా ఇంకా 200+ గేమ్స్ అయితే ఉంటాయి. మీరు ఆన్సర్స్ ని గెస్ట్ చేస్తూ అట్రాక్టింగ్ ప్రైజెస్ అయితే గెలుచుకోవచ్చు. దీన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు మన టాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ ఇంకెవరో కాదు, కాజల్ అగర్వాల్, నవాజుద్దీన్, ఊర్వశి, నేహా శర్మ, సునీల్ శెట్టి. సో వీళ్ళే దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం? మీరు వెంటనే lotus365.in లో రిజిస్టర్ అయిపోండి. మా ఇంట్లో మాకు సంబంధాలు చూస్తున్నారు, ఇంకా మీతో మేము. లెట్స్ బ్రేకప్. వాళ్ళ గోళ వదిలిపోయింది. మొన్న ఐఫోన్ ఇస్తానన్నాడు కదా, వాడిని లైన్లో పెడదాం. ఎవరు నువ్వు? మీలా ప్రేమ పేరుతో ఆడుకునే వాళ్ళకి గరుడ పురాణంలో వేసిన శిక్ష ఏంటో తెలుసా? మీ తోలుని వలుచుట. వాట్? అటాక్. ఇంకోసారి ప్రేమించిన వాళ్ళని మోసం చేయకండి, జాగ్రత్త. ఎవరు నువ్వు?
ఇలా రోడ్డు మీద గాజు సీసాలు పగలగొట్టడం తప్పు. ఇట్స్ మై విష్. నువ్వు చేసిన ఈ పనికి నీకు గరుడ పురాణంలో విధించిన శిక్ష ఏంటో తెలుసా? పెంకుల పక్కాసనం. దండాలు దండాలు అమ్మోరు కల్లో శతకోటి దండాలు మాయమ్మ కల్లో. ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? నా బిస్కెట్ ఇది ఇవ్వను. వెళ్ళవా నువ్వు నిన్ను. ఎవరు నువ్వు? ఇలా కుక్కల్ని ఏడిపించడం తప్పు. నీలా మూగ జీవాల్ని హింసించిన వాడికి గరుడ పురాణంలో వేసిన శిక్ష ఏంటో తెలుసా? కుక్కల కూర్మాసనం. ఓ నో. కుక్కల కూర్మాసనం అంటే కుక్కలు తినిగా మిగిలినది ఇప్పుడు నువ్వు తినాలి. నేను తిన్నా. ఇప్పుడు గాని నువ్వు తినలేదు, ఆ కుక్క నీ మీద కొదులుతాను. ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? లాస్ట్ పంచ్. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి.